నాలుగవ తరగతి తెలుగు మూడవ పాఠం దేశమును ప్రేమించుమన్నా డే 7 ఏడవ రోజు శుభోదయం పిల్లలు కింది పదాలను చదవండి గేయం ఆధారంగా వాటిని జతపరిచి రాయండి జతపరచడం అంటే ఏంటమ్మా మ్యాచింగ్ ఒకదాన్ని ఒకటి మ్యాచింగ్ చేసి రాయటం అన్నమాట దాన్నే జతపరచడం అంటారు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కొన్ని పదములు ఇవ్వటం జరిగింది తిండి కలిగితే ఒట్టి మాటలు ఒట్టి గొప్పలు పొరుగు వారికి చెట్ట పట్టాలి మరొక వైపు ఏమున్నాయి చెప్పుకోకోయ్ కండ కలదోయ్ తోడు పడవోయ్ పట్టుకొని కట్టి పెట్టోయ్ మీకు చాలా బాగా వచ్చు కదమ్మా తిండి కలిగితే తిండి కలిగితే ఏం కలగాలి తిండి కలిగితే కండ కలదోయ్ అక్కడి నుంచి అక్కడికి జతపరచండి అంటే అక్కడి నుంచి అక్కడికి గీత గీయండి చక్కగా ఒక స్కేల్ తీసుకోండి ఓరకొరకునే చేతులతో పిచ్చి పిచ్చిగా గీతలు గీయండి అమ్మా చక్కగా ఒక చిన్న స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని చక్కగా అక్కడి నుంచి అక్కడికి ఒక గీతను గీయండి తిండి కలిగితే కండ కలదోయ్ అక్కడికి అక్కడికి దానికి దానికి జతపరచండి జత చెయ్యటం ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పొరుగు వారికి తోడు పడవోయ్ పొరుగు వారికి తోడు పడవోయ్ చెట్టపట్టాల్ పట్టుకొని చెట్టపట్టాల్ పట్టుకొని జతపరిచేశారు కదా ఒకదానికొకటి దేనికి ఏది వస్తుందో పాఠం ఆధారంగా వీరు రాయటం జరిగింది ఇప్పుడు కలిపి కూడా రాయమంటున్నాడు చూడండి కలిపి తిండి కలిగితే కండ కలదోయ్ చూడండి అది కలిపి రాసేటమే ఏమీ లేదు అక్కడ మీరు ఎక్కడెక్కడైతే జతపరిచారో ఆపదాన్ని కలిపి రాయాలన్నమాట ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పొరుగు వారికి తోడు పడవోయ్ చెట్టపట్టాల్ పట్టుకొని సరేనమ్మా చక్కగా రాయండి అమ్మా తప్పులు లేకుండా చక్కగా గుండ్రంగా రాయాలి అక్షరాలు ఇక్కడ పదజాలం గేయంలో కింది ఒత్తులు ఉన్న పదాలను గుర్తించి రాయండి మీకు ఒత్తులు తెలుసు కదమ్మా ఒత్తులు ఉన్న పదాలను గుర్తించి రాయమంటున్నాడు అక్కడ ఏమేమి ఒత్తులు ఇచ్చాడో ఒకసారి చూడండి అమ్మా నా ఒత్తు టా ఒత్తు లా ఒత్తు పావొత్తు చావొత్తు రావొత్తు వీటితో ఉన్న పదములు ఉన్నాయి మీకు గేమ్లో ఆ పదములను ఒకసారి గుర్తించి రాయండి పెంచుమన్నా ఇక్కడ ఏవొత్తుంది నా ఒత్తు ఏవొత్తమ్మా నా ఒత్తు మతములన్నీ మతములన్నీ అన్నప్పుడు కూడా నా ఒత్తే ఉన్నది అక్కడ తర్వాత చూడండి టా ఒత్తుతో ఒట్టి మాటలు ఒట్టి గొప్పలు కూడా ఉంది ఒట్టి మాటలు ఒట్టి అన్నప్పుడు టా ఒత్తు లావత్తుకి పొంగి పొర్లే లావత్తు పొంగి పొర్లే పొర్లే అంటున్నప్పుడు లావత్తు రే కింద లావత్తు గొప్పలు అంటున్నప్పుడు పావొత్తు కూర్చి అంటున్నప్పుడు చావొత్తు ప్రేమించు అంటున్నప్పుడు రావొత్తు చెట్ట పట్టాల్ టావొత్తు సరేనమ్మా మీరు కూడా ఈ విధంగానే ఒత్తులు ఎక్కడ ఉన్నాయి ఆ ఒత్తు ఉన్న పదాలు ఎక్కడుందో చక్కగా గుర్తించాలి గుర్తించి రాయాలి సరేనమ్మా మీకు అర్థమైంది కదా నా ఒత్తు టా ఒత్తు లా ఒత్తు పావొత్తు చావొత్తు రావొత్తు వాటితో మనం ఇక్కడ పదములను రాసించాము మీరు కూడా రాసుకోండి తర్వాత చూడండి అమ్మా గేయం ఆధారంగా పట్టికను పూరించండి అక్కడ పట్టిక ఏముంది చూడండి అమ్మా గుణింత పదాలు ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు గుణింత పదములు అంటే అకారము ఆకారము ఇకారము ఈకారము ఉకారము ఊకారము తెలుసు కదా తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఉంటున్నాయి కదా అలాగా ఆ పదములు గుణింతాలతో వచ్చే పదములు ద్విత్వాక్షర పదాలు ద్విత్వాక్షరం అంటే ఏంటమ్మా ద్వి అంటే రెండు ద్విత్వాక్షరములు అంటే ఒక హల్లుకు
అదే హల్లు ఒత్తుగా చేరడాన్నే ద్విత్వాక్షరం అంటారు. అవునా? ద్విత్వాక్షర పదములు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరడం అంటే కాకి కా, గాకి గా, చాకి చా, పాకి పా, మాకి మా, నాకి నా, దేనికి అదే ఒత్తుగా చేరిన పదాలు ద్విత్వాక్షర పదములు. ఇంకా సంయుక్తాక్షర పదములు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరటం. ఒక హల్లుకు వేరొక హల్లు, కాకి రావచ్చు, మాకి పావచ్చు, చాకి తావచ్చు, ఇలాగనమాట. ఇలాగ ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు వస్తే వాటిని సంయుక్తాక్షరం అంటారు. ఇవి పాఠముల్లో ఎక్కడెక్కడ ఏ పదములు ఉన్నాయో ఆ పదములు రాద్దాం చూడండి అమ్మ. మంచి మా అంటే ఏంటి? అది అకారానికి సంబంధించింది అన్నమాట. మంచి మాటలు ఆకారము. మా అంటే ఆకారానికి సంబంధించిన గుణింతం, గుణింత పదం అది. తిండి ఇకారానికి సంబంధించింది. తి ఈ ఇకారానికి సంబంధించింది తిండి. దేశము ఏకారానికి సంబంధించిన గుణింత పదం. దే ఏ పొరుగు ఒకారానికి సంబంధించిన గుణింత పదం పొరుగు. అలాగే ఇంకా చాలా పదాలు వేరే పదములు ఉండుంటాయి. మీరు కూడా ఈ పదములే కాకుండా వేరే పదములు కూడా రాయడానికి ప్రయత్నించండి. ఇంకా ద్విత్వాక్షర పదములను చూడండి. ఒట్టి, ఒట్టి అంటే టీ టాక తావత్తు వచ్చింది కదా. కత్తని దాక తావత్తు. గొప్పలు పాకి పావత్తు. అన్నదమ్ముడు నాకి నావత్తు, మాకి మావత్తు. మతములన్నీ నాకి నావత్తు. చూడండి ఏ హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షరం అంటాము. ఆ పదములు రాశాను. తర్వాత చూడండి సంయుక్తాక్షర పదములు. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు రావటం. పొంగి పొర్లే రాకి లావత్తొచ్చింది. ప్రేమించు పాకి రావత్తొచ్చింది. కూర్చి రాకి చావత్తొచ్చింది. దేశస్థులు సాకి తావత్తొచ్చింది.